యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని వెంచర్పై ఫిర్యాదు చేసిన రాజాపేట మండల ఎంపీటీసీ దాచేపల్లి రాజు మరియు మండల ప్రజలు. స్టార్ సిటీ టీమ్స్ వెంచర్కు ఎటువంటి అనుమతులు లేవని, వెంచర్లో ప్లాట్లు కొంటే విదేశీ ప్రయాణమని ప్రజలను మోసగిస్తున్నారని రాజాపేట మండల ఎంపీటీసీ దాచేపల్లి రాజు ఆరోపించారు. రాజాపేట మండల కేంద్రం మరియు చుట్టుపక్కల వివిధ గ్రామాల్లో అక్రమ వెంచర్లు వెలిశాయని, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదంటూ వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. అమాయకులను మోసం చేస్తున్న వెంచర్ నిర్వాహకులపై సహకరించిన సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో సభ అధ్యక్షురాలు ఎంపీపీ గోపకాని బాలమణి యాదగిరి కొడుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కొంతమందిని పట్టుకుని నిష్కారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి పర్మిషన్ లేవు, లేఅవుట్ లేదు, గ్రామ పంచాయతీ 10% కట్టే విధానము, ఏ సర్క్యులర్ కూడా వాళ్ళ దగ్గర లేవు. ఇదేంది అని అడిగితే బెదిరిస్తున్నాడు. దానికి తోడుగా డబ్బులు కలెక్ట్ చేసి కోళ్ల ఫారంలో ఒక అడ్డా పెట్టి ఆ అడ్డలో 7-10 మంది గుండారాజ్యంగా చేస్తుండ్రు. ఇదేంది అని అడిగితే కూడా చాలా బెదిరింపులు. అదేవిధంగా మేము కలెక్టర్ పంపుతామని అంటే కూడా మీరు కలెక్టర్ కాదు సీఎం పెట్టండి అని కూడా బెదిరిస్తుండు. ఇకపోతే సర్పంచ్ వాళ్ళ చర్య తీసుకున్నట్లయితే వెంటనే మేము కలెక్టర్ గారు కూడా నక్షత్రం ఇచ్చి అతనిపై చర్య తీసుకోవడం కోసం అందరం కృషి చేసి, అతను సర్పంచ్ కాదు సర్పంచ్ భర్త, నేనే సర్పంచ్ నన్ను విర్రవీగుతూ బెదిరింపులతోటి పాల్పడుతున్న అతనిపై వెంటనే ఈరోజు ఇచ్చిన దానికి స్పందించి అతనిపై చర్య తీసుకుంటే మేము సంతోషిస్తామని తెలియజేస్తున్నాం.